హాయ్, అందరికి నమస్కారం. సో కలెక్షన్స్ లోకి వెళ్లే ముందు, సో కలెక్షన్ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది? సో కలెక్షన్ కన్నా ముందు మనకి ఎరే కాన్సెప్ట్ ఉంది, మనకి ఐడియా ఉంది. సో ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి, అంటే సేమ్ డేటా టైప్ ని స్టోర్ చేయడానికి మనం ఎరేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేవాళ్ళం. బట్ ఈ ఎరేస్ కి అండ్ ఫర్దర్ గా వచ్చిన ఇప్పుడు ఈ కలెక్షన్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఎర్రే సైజ్ అనేది మనకి ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే సపోజ్ ఎర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ పాస్ చేయాలి, కనుక మనం సైజ్ రికార్డ్ చేస్తే దాన్ని చేంజ్ చేయడానికి అవ్వదు. అలాగే ఎర్రేలో మధ్యలో ఇంకొక ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు, అలాగే డిలీట్ చేయడానికి కూడా అవ్వదు. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, వీ కెన్ నెవర్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ది మిడిల్ ఆఫ్ అన్ అరే. లైక్ ఎడిషనల్ గా ఇంకొక అరే ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఐ మీన్ ఇంకొక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అది పాసిబిలిటీ అవ్వదు. అండ్ అలాగే డిలీట్ చేయాలన్నా కానీ పాసిబిలిటీ అవ్వదు మనకి అరేస్ లో. సో అందుకనే ఈ ప్రాబ్లమ్స్ ని, ఈ ప్రాబ్లం నుండి ఓవర్కమ్ చేయడానికి మనకి కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇది C#1.0 వెర్షన్ లో వచ్చింది అన్నమాట. కలెక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. కలెక్షన్స్ ఇన్ C#4 ఏ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది సిస్టమ్ డాట్ కలెక్షన్స్ నేమ్ స్పేస్. సో కలెక్షన్స్ ని మనం యూజ్ చేయాలి అంటే సిస్టమ్ డాట్ కలెక్షన్స్ అనే నేమ్ స్పేస్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఈ కలెక్షన్స్ యూజ్ చేయటం వల్ల మనకి సో గ్రేటర్ క్యాపబిలిటీస్ అండ్ ఫంక్షనాలిటీస్ దెన్ ది ఎరేస్. సో ఎరేస్ కన్నా ఎక్కువ ఫంక్షనాలిటీస్ క్యాపబిలిటీస్ మనకు ఉంటాయి అన్నమాట దీనిలో. అండ్ కలెక్షన్స్ రీజనబుల్ పర్పస్ యూజ్ చేస్తాం, అండ్ మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ ఎఫిషియంట్. అండ్ ఇంకా మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఈ కలెక్షన్స్ అనేవి క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ కోసం ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే లైక్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేయాలి. అండ్ కలెక్షన్స్ అనేవి డైనమిక్ ఎరేస్ అంట. నార్మల్గా మనం యూస్ చేసే ఎరేస్ అయినా మనకి ట్రెడిషనల్ ఎరేస్ అంటాం. సో కలెక్షన్స్ అనేవి డైనమిక్ ఎరేస్. దట్ మీన్స్ ఏంటంటే ఈ కలెక్షన్స్లో ఎలిమెంట్స్ మనం ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఫిక్స్డ్ లెంత్ అనేది ఉండదు, ఇవ్వాల్సిన సెటింగ్ కూడా ఉండదు. అవి డైనమికల్గా అది ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తుంది అనమాట సైజ్ అనేది, రైట్? సో చూడండి పాయింట్స్ ఏమన్నా చూడండి ఒకసారి. సైజ్ కెన్ బి ఇంక్రీజ్ డైనమికల్లీ, డైనమికల్గా ఇది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది సైజ్. వీ కెన్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది కలెక్షన్, అండ్ అలాగే రిమూవ్ ఆర్ డిలీట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది మిడిల్ ఆఫ్ ది కలెక్షన్, రైట్? ఎరేలో అయితే సైజ్ ఫిక్స్డ్ గా ఉంటుంది అండ్ ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేయలేము, అలాగే డిలీట్ చేయలేము. బట్ కలెక్షన్ లో సైజ్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు, ఆటోమేటిక్ మనకి డైనమికల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఒక ఎలిమెంట్ ని, ఏదైనా ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, అలాగే డిలీట్ చేయొచ్చు ఇన్ మిడిల్ ఆఫ్ ది కలెక్షన్స్. అండ్ అలాగే ఈ కలెక్షన్స్ అనేవి మనకి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వీ కెన్ మనం పర్ఫామ్ చేయొచ్చు దీని ఆపరేషన్స్ లైక్ స్టోర్ చేయటము, అప్డేట్ చేయటము, డిలీట్ చేయటము, రిట్రీవ్ చేసుకోవటము, సెర్చ్ చేయటము, అలాగే సార్ట్ చేయటము. ఇలా ఆపరేషన్స్ అనేవి మనం ఈ కలెక్షన్స్ మీద పర్ఫామ్ అనేది చేయటం. అండ్ అలాగే ఈ కలెక్షన్స్, అసలు కలెక్షన్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, దానిలో వాట్ ఈస్ వాట్ అనేది మనం ఒకసారి చూద్దాం. సో బిఫోర్ దట్ ఒకసారి ఈ మ్యాప్ చూడండి. సో ఎరేస్ అంటే తెలుసు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇప్పుడే చెప్పుకుందాం. సో కలెక్షన్స్ అనేవి మనకు ఓవరాల్గా 4 టైప్స్ ఉన్నాయి. ఇండెక్స్ బేస్డ్, కీ వాల్యూ పేర్, అలాగే ప్రయారిటైజ్డ్, అలాగే స్పెషలైజ్డ్. ఇండెక్స్ బేస్డ్ అంటే మనం ఎరేస్ ని మనం ఇండెక్స్ బేస్డ్ తీసుకుంటాం. అంటే ఎలిమెంట్, ఒక ఎరేలో ఉన్న ఒక ఎలిమెంట్ ని మనం తీసుకోవాలంటే దాని పొజిషన్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది దాని ఇండెక్సింగ్ అనేది. సో ఆ ఇండెక్స్ వైజ్ మనం యాక్సెస్ చేసుకుంటాం, అలాగే లిస్ట్ కూడా అంతే. కీ వాల్యూ పేర్స్, కీ వాల్యూ పేర్స్ అంటే కీ ఉంటుంది అండ్ వాల్యూ. కీ వాల్యూ మీన్స్ సపోజ్ లైక్ ఎంప్లాయ్ ఐడి సపోజ్ 100. సో ఎంప్లాయ్ ఐడి అనేది మనకి అక్కడ కీ అండ్ 100 అనేది వాల్యూ. సో ఇలా కీ వాల్యూ పేర్స్ ఉంటాయి మనకి. సో ఇవి ఏమేమి ఉంటాయి అంటే హాష్ టేబుల్ అండ్ సార్టెడ్ లిస్ట్, అలాగే ప్రియారిటైజ్డ్ అంటే
లైక్ స్టాక్ అండ్ క్యూస్ లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, క్యూ క్యూలో ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తాం అదే ఫస్ట్ అవుట్ వస్తుంది. స్టాక్ లో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ లో ఏదైతే మనం ఇన్సర్ట్ చేస్తామో అది ఫస్ట్ వస్తుంది. సో ఇవి ప్రియారిటీ, సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సో ఇవి ప్రియారిటీ మీద బేస్ అయి ఉంటాయి. ఇవి కూడా కలెక్షన్ చేయాలి, ఎందుకంటే కలెక్షన్స్ అంటే మోర్ దాన్ వన్ ఐటమ్ వన్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి వాటిని కలెక్షన్స్ అంటే. రైట్ అండ్ ప్రెషనైజ్డ్ కలెక్షన్స్, అవి స్ట్రింగ్ కలెక్షన్స్ అండ్ హైబ్రిడ్ డిక్షనరీస్ కలెక్షన్స్. సో ఓవరాల్గా మనం మొత్తం 4 టైప్స్ ఉంటాయి, వీటిలో మనం ఏమేమి చూస్తామో చూద్దాం. 3 టైప్స్ ఇక్కడ చూడండి కలెక్షన్స్లో. నాన్ జనరిక్ కలెక్షన్స్, నాన్ జనరిక్ కలెక్షన్స్ అనేవి మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ కలెక్షన్స్ అనే నేమ్ స్పేస్లో ఉంటాయి. నాన్ జనరిక్ కలెక్షన్ సిస్టమ్ డాట్ కలెక్షన్ అనే నేమ్ స్పేస్లో ఉంటాయి, అలాగే జనరిక్ కలెక్షన్స్ అనేవి మనకి సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ జనరిక్స్లో ఉంటాయి, అలాగే కాంకరెంట్ కలెక్షన్స్ అనేవి సిస్టమ్ డాట్ జనరిక్స్ డాట్ కాంకరెంట్ నేమ్ స్పేసెస్లో ఉంటుంది. అంటే నాన్ జనరిక్స్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఈ అరే లిస్ట్, హాష్ టేబుల్, స్టాక్, క్యూ అండ్ సార్టెడ్ లిస్ట్. అలాగే జనరిక్స్, జనరిక్స్ లో చూడండి లిస్ట్ టైప్ స్టాక్ టైప్ లైక్ క్యూ, హాష్ సెట్, డిక్షనరీస్, సార్టెడ్ లిస్ట్, సార్టెడ్ సెట్, సార్టెడ్ డిక్షనరీ అండ్ లింక్డ్ లిస్ట్. కాంకరెంట్ లో బ్లాక్ కలెక్షన్స్, కాంకరెంట్ బ్యాక్, కాంకరెంట్ స్టాక్, కాంకరెంట్ క్యూస్, కాంకరెంట్ డిక్షనరీ. రైట్, సో ఇవి మనకి ఉన్న టైప్స్. సో ఓవరాల్ కలెక్షన్స్ లో 3 టైప్స్ ఉన్నాయి, నాన్ జనరిక్, జనరిక్ అండ్ కాంకరెంట్. సో నాన్ జనరిక్స్ అనేది సిస్టమ్ డాట్ కలెక్షన్స్ లో ఉంటాయి, జనరిక్స్ అనేది సిస్టమ్ డాట్ కలెక్షన్ డాట్ జనరిక్స్ అనే స్పేస్ లో ఉంటాయి, కాంకరెంట్ అనేది సిస్టమ్ డాట్ జనరిక్స్ డాట్ కాంకరెంట్ సేమ్ స్పేస్. అండ్ నాన్ జనరిక్స్ వచ్చేవాటి మనకి అరే లిస్ట్, హాష్ టేబుల్, స్టాక్, క్యూ, సార్టెడ్ లిస్ట్. అలాగే జనరిక్స్ వచ్చే వాటికి, సో ఇక్కడ చూడండి జనరిక్స్ అండ్ కాంకరెంట్ లో మనకి లైక్ టైప్ వేరియబుల్స్ ఉన్నాయి లైక్ సి. రైట్, సో వాట్ ఈస్ వాట్, అసలు ఈజీ ఏంటి ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది మళ్ళీ చూద్దాం. సో బేసికల్ గా అసలు కలెక్షన్స్ లో ఏమేమి ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు ఒక ఇంట్రొడక్షన్ కోసం వీడియో చేసాం. నెక్స్ట్ వీడియోలో ఈ అరే లిస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, మీన్స్ నాన్ జనరిక్స్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో వన్ బై వన్ వెళ్దాం. రైట్, థ్యాంక్ యూ.